డెబ్బై శాతం మహిళలు కనుక 60 నుంచి 70 శాతం మహిళలు మీ మీ నియోజకవర్గాల్లో ఇక్కడ మద్యం షాపులు వద్దు, లిక్కర్ షాపులు వద్దు అంటే దాన్ని ఆ నిషేధం అమలు చేసేది అంచెల వారిగా ఆ ప్రాంతంలో నేను చేసి పెడతాను. ఎందుకు మాట అన్నానంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి నిశ్చితంగా ఉన్నాను. అది నిజంగా మనకి మంచి జరుగుద్ది అంటే వద్దా? మీరు చెప్పండి, సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా మీకు? కావాలా వద్దా? నేను చెప్పాను, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తే గుజరాత్కి వెళ్ళాను. గుజరాత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది, కానీ అక్కడ మందు చాలా విచ్చలవిడిగా దొరకద్దు, చాలా విచ్చలవిడిగా దొరకద్దు మందు. అలాంటి పరిస్థితుల్లో బాబు ప్లీజ్ దయచేసి తమ్ముడు ఆగు, ఏ బాబు ప్లీజ్ సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు ఎస్ఐ గారు లాటి అవుతుంది మీరు వేళ మీరు నెట్టద్దు ప్లీజ్ అలా ఉన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చాలా కష్టమైంది. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు విపరీతంగా అక్రమంగా దాన్ని లిక్కర్ మీద లిక్కర్ సిండికేట్ డబ్బులు సంపాదించారు. నేను వారికి ఒకటే చెప్పాను, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ జనసేన పార్టీ వచ్చి రిఫరెండం పెడతాం, అంతా నియోజకవర్గాల వారీగా గ్రామాల వారీగా కానీ ప్రాంతాల వారీగా కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి రిఫరెండం పెట్టి ఎక్కువ శాతం మంది కోరుకుంటే అంచెల వారీగా ఆయా ప్రాంతాల్లో నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాం. కాకపోతే అది ఎందుకు సంపూర్ణ మద్యపానం రాష్ట్రం మొత్తం ఎందుకు దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలంటే మనం ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం చేస్తే యానాంలో ఇక్కడ దొరుకుతుంది, యానాం నుంచి ఇక్కడికి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి, ఛత్తీస్ నుంచి వస్తాయి. మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం ఇక్కడ అమలవ్వదు. అందుకని నేను ఆడపడుచులు కూడా కోరుకుంటుంది, అన్నదమ్ములు కూడా కోరుకుంటుంది ఏంటంటే మీరు 70% మంది మీరు కోరుకోండి, రిఫరెండం పెడతాం. మీ మీ ఏరియాల్లో మీరుంటున్న నియోజకవర్గాలు కానీ ఏరియాలు కానీ మాకు మద్యపానం ఇక్కడ వద్దు, మద్యం లిక్కర్ షాపులు వద్దు అంటే మరి రద్దు చేయించే బాధ్యత మీరు 70% కానీ నాకు ఏకాభిప్రాయం చెప్తే దాన్ని రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం, ఆడపడుచులకు అండగా నిలబడతాం. ఎందుకంటే మీ భర్తలు ఇప్పుడే కానీ మా ఈ లిక్కర్ దాంట్లో పడిపోయి జీవితాలను చిత్రం చేసుకుంటా ఉన్నాను తెలుస్తూ ఉంది. అందుకని ఆడపడుచులకి మీరు కలిసి వస్తే మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే